మరి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నటువంటి మోడీ గారు కోటాను కోట్ల మంది కార్మికులను సాధారణ ప్రజలను వారి యొక్క హక్కుల్ని కాలరాస్తూ వేల మీద లెక్కించబడ్డటువంటి కోటీశ్వరులను ఆయన మిత్రులను ఈ ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరులుగా చేయాలనేటువంటి ఆలోచన తోటి మోడీ గారు విధానాన్ని అవలంబిస్తున్నాడు అందులో భాగంగానే అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు ఈ 29 కార్మిక చట్టాలు కార్మికుల యొక్క హక్కుల్ని ప్రయోజనాలను కాపాడేటువంటి చట్టాలు ఆ యొక్క మరి ఉన్నటువంటి చట్టాలను మొత్తం సమూలంగా మార్చేసి పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టినట్టుగా వారికి మరి లాభం కలిగేటువంటి విధంగా కార్పొరేట్ శక్తుల యొక్క ఆస్తుల్ని మరింత పెంచే విధంగా మోడీ గారి యొక్క చట్టాలను సవరించి 4 కోట్లుగా తీసుకొచ్చిండు దాన్ని కూడా ఈ మహాసభలో మేము చర్చించి మరి పోరాట కార్యక్రమాన్ని ఇప్పటికే 25 సార్లు ఈ దేశంలో సమ్మేళనం చేసినాం చివరిసారి మొన్న ఫిబ్రవరిలో జరిగిన సమ్మేళనలో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు అయినా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవడం లేదు అయినా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అదే సందర్భంలో ఈనాడు అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి భవన నిర్మాణ కార్మికులు వారు అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే వచ్చినటువంటి చట్టం అది ఆ చట్టాన్ని ఈరోజు ప్రభుత్వం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డబ్బులన్నిటి కూడా వేరే విధంగా దుర్వినియోగం చేస్తూ అదే సందర్భంలో కార్మికులకు 10,000 రూపాయలు మరి పెన్షన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ ప్రమాదంలో మరణిస్తే 6 లక్షలు ఇస్తుంటారు దాన్ని 10 లక్షలు పెంచాలంటే దాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి గురించి కూడా చర్చిస్తాం అదే సందర్భంలో చూస్తే మొత్తం ప్రజలు 97 కోట్ల మందికి జీవనాధారమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగమైనటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వ్యవసాయ మార్కెట్ యార్డులను సమూలంగా రద్దు చేసి ప్రైవేటీకరించి ఆ సందర్భంలో మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థనే రద్దు చేసినటువంటి ఆలోచన ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది గతంలో నగదు బదిలీ ఏదైతే గ్యాస్కి ఇచ్చినట్టుగా రేషన్ కార్డుదారులకు నగదు బదిలీ ఇస్తామని చెప్పేసి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి 97 కోట్ల మంది ప్రజల యొక్క నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నాం అదే సందర్భంలో అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి మరి అంగన్వాడీ కానీ ఆశ కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఆ కార్మికులు మరింత దోపిడీ గురవుతుంది ఈ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు వారికి నెల జీతం 1,000 రూపాయలు అనేక పోరాటాల తర్వాత దాన్ని 3,000 రూపాయలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించి దాన్ని అమలు చేయకుండా ఆ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని నిరుగార్చేటువంటి ప్రయత్నాన్ని ఆ పాఠశాలలో చదువుతున్నట్టు పిల్లల యొక్క కడుపును కొట్టేటువంటి విధానాన్ని మన కేసీఆర్ గారు కూడా చేస్తా ఉన్నారు మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ పెంచినటువంటి వేతనాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం అదే అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా ఆశా కార్మికులు వాళ్ళు అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా కనీస వేతనం దొరకటం లేదు అదే కేరళలో అయితే ఉపాధి హామీ పథకానికి ఇచ్చేటువంటి 600 రూపాయలని ఒక వర్కర్కు అక్కడ ఇస్తూ ఇక్కడ మన దగ్గర ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కూడా పేపర్లో వచ్చింది దేశం మొత్తంలోనే కేరళలో కనీస వేతనం ఎక్కువ ఉందని గుజరాత్లో అత్యల్పం కంటే తక్కువగా ఉందని చెప్పేసి ఈరోజు బహిరంగంగా పేపర్లు వచ్చింది అంటే వామపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట కార్మికుల పట్ల ప్రజల పట్ల ఒక పద్ధతిగా ఉంటారనేటువంటి భావనను ఈరోజు ప్రభుత్వమే ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క మహాసభలు మరి చర్చలు జరుగుతాయి తీర్మానాలు చేస్తాం ఆ సందర్భంగా భవిష్యత్తు పోరాటాన్ని రూపొందించుకొని మరింత కార్మిక వర్గం కోసం ప్రజల కోసం పనిచేస్తామని ఈ మహాసభల విజయవంతం కోసం ఈ మీడియా కూడా సహకరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు మహమ్మద్ యూసుఫ్ నేను ఏఐటీసీ